హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు ఇంటి ముచ్చట్లు మీరందరూ ఎలా ఉన్నారండి నేను చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి చాలా రోజులైంది కదా ఇలాగా మీతో మాట్లాడి కూడా చాలా రోజులైందండి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది దాదాపుగా మన ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీలో చాలా మంది నాకు మెయిల్ చేశారండి అక్క ఏమైంది వీడియోలు అప్లోడ్ చేయడం లేదు ఏమన్నా హెల్త్ ప్రాబ్లం అయిందా అనేసి చాలామంది నా మీద ప్రేమతో చాలా మంది మెయిల్స్ చేశారు వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకైతే ఏ హెల్త్ ఇష్యూ లేదండి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వల్ల నేను యూట్యూబ్ వీడియోలు చేయలేకపోయాను ఇక మీదట తప్పకుండా ఇలా డిలే అవ్వకుండా ఇన్నిన్ని డేస్ కూడా గ్యాప్ రాకుండా తప్పకుండా నేను రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి తప్పకుండా నేను ట్రై చేస్తానండి ఇన్ని రోజులు డిలే చేసినందుకు లేట్ చేసినందుకు ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించండి ఇంకా వీడియో లాగ్ చేయకుండా వీడియోలో వెళ్ళిపోదామండి ఈరోజు వీడియోలో వచ్చేసి మీకు న్యాచురల్ కలర్ అంటే హెన్నా ప్లస్ ఇండిగో ఎలా అప్లై చేసుకోవాలి అనేది నేను వివరంగా మీకు చూపిస్తానండి ఆల్రెడీ నేను హెన్నా ఎలా అప్లై చేసుకోవాలనేది వీడియో అప్లోడ్ చేశాను కదా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకండి అంటే మీరు స్కిప్ చేసే ఆ టెన్ ఫైవ్ సెకండ్స్లో నేను ఏదైనా ఇంపార్టెంట్ విష ఇంపార్టెంట్ టిప్స్ చెప్తానేమో మీకు మీకు తెలియదు కదా మళ్ళీ అదే మళ్ళీ ఏంటి అని మళ్ళీ నాకు అదే కామెంట్స్లో అడుగుతున్నారు దయచేసి ప్లీజ్ ఒక టెన్ మినిట్స్ స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం పూర్తిగా చూడండి అప్పుడే మీకు ఎలాంటి డౌట్స్ రావు ఇంకా మీకు వీడియో పూర్తిగా చూసిన తర్వాత కూడా ఇంకా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను తప్పకుండా ప్రతి ఒక్కరికి నేను రిప్లై ఇస్తానండి ఓకేనా హెన్నా ఎలా అప్లై చేసుకోవాలో ఆల్రెడీ మీకు వీడియో పెట్టాను కదా అది ఎవరన్నా చూడకపోతే కనుక నేను ఐ కార్డ్స్లో ఇస్తాను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తానండి అది చూసేయండి ఎలా అప్లై చేసుకోవాలి ఎలా కలుపుకోవాలని సేమ్ అదే ప్రాసెస్లో నేను హెన్నా కలిపాను అదే ప్రాసెస్లో నేను హెన్నా అప్లై చేసుకున్నానండి దాని తర్వాత స్టెప్ టూ ఇండిగో పౌడర్ ఎలా చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేసి నేను మీకు చూపించాను దాన్ని ఎలా ఏవేం మిక్స్ చేసుకోవాలి ఎలా చేశాను అనేసి నేను ఇండిగో పౌడర్ అప్లై చేసుకున్న తర్వాత రిజల్ట్స్ అండి మీకు వీడియోలో వస్తుంది అప్లై చేయకముందు ఎలా ఉంది అనేది మీకు చూపించాను హెన్న అప్లై చేసిన తర్వాత ఎలా ఉంది అప్లై చేయకముందు ఎలా ఉంది అనేసి మీకు చూపించానండి దాని తర్వాత ఇండిగో అప్లై చేసిన తర్వాత ఈ ఈ కలర్లో ఉందండి చూడండి ఒక్కసారి నాచురల్ బ్లాక్ వచ్చింది న్యాచురల్ అంటే నాచురల్ కెమికల్ ఎలాంటి కెమికల్ లేదండి ఇండిగో పౌడర్ అనేది కూడా ఒక ప్లాంట్ నుంచి వచ్చేది మన గోరెంటాకు పూడము ఎలాగొస్తుందో ఇండిగో పౌడర్ కూడా అలాగే ఒక చెట్టు నుంచి వచ్చిన ఆకు ద్వారానే ఈ పౌడర్ తయారు చేస్తారు ఎలాంటి కెమికల్ కూడా ఉండదు ఇండిగో పౌడర్లో ఇది యూజ్ చేయడం వల్ల మన హెయిర్ హెయిర్కు చాలా హెల్దీ కూడా జుట్టు ఫర్దర్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా కూడా మనం న్యాచురల్గా హెన్నా ద్వారా ఇండిగో ద్వారా మనం న్యాచురల్ బ్లాక్ కలర్లోకి హెయిర్ని రప్పించగలుగుతాము చూడండి ఆ వీడియో మీకు పూర్తిగా ఇప్పుడు వీడియో వస్తుందో ఆ వీడియో పూర్తిగా చూడండి తర్వాత నేను మళ్ళీ కలుస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా హెన్నా పౌడర్ని నేను నైటే నానబెట్టి ఇలాగా మిక్స్ చేసి పెట్టుకున్నానండి ఇంతకుముందు మీకు ఒకసారి హెన్నా వీడియో చూపించాను కదా అదే విధంగా నేను ఇలాగా మిక్స్ చేసి పెట్టాను మార్నింగ్ నేను ఇలా చూస్తున్నాను ఇలా ఉంటే సరిపోతుందండి దీంట్లో మనం పెరుగు వేసి కలుపుకోవాలి పెరుగు వేసి కలిపి హెన్న మనం హె తలకు అప్లై చేసుకోవాలండి ఇలాగా నేను తలకు మొత్తం హెన్నాని అప్లై చేసుకున్నాను అంటే మీకు అప్లై చేసుకున్నాక వెంటనే క్లిప్ పెట్టానండి దాని తర్వాత మనం హెన్న అప్లై చేసుకోగానే తలకు ఏదన్నా కవర్ పెట్టుకోవాలండి ఇలాగా కవర్ని ర్యాప్ చేసుకోవాలి దానివల్ల మంచి కలరు రెడ్యూస్ అవుతుంది దాని మంచి కలరు మనకు వస్తుందండి హెయిర్కి హెన్న పెట్టుకున్న తర్వాత ఎప్పుడైనా అలాగా వదిలేయద్దు ఇలాగా కవర్ మాత్రం కవర్ చేసి పెట్టుకోవాలి దాని తర్వాత హెడ్ బాత్ చేశానండి ప్లెయిన్ వాటర్తో చేశాను ఎలాంటి షాంపూ కూడా యూజ్ చేయలేదు నేను ఇక్కడ ప్లెయిన్ వాటర్తో చేస్తేనే చూడండి ఎంత న్యాచురల్గా ఉంది కదా ఇక్కడే చాలా బ్లాక్గా కనిపిస్తుందండి కానీ కొంచెం కొంచెం అక్కడ రెడ్డిష్గా కనిపిస్తుంది మీకు సరిగా కనిపిస్తుందో లేదో కొంచెమే క్యాప్చర్ చేసింది కొద్దిగా రెడ్డిష్గా ఉంది కదా నాకు ఇప్పుడే హెయిర్ చాలా మంచిగా ఉంది అయినా సరే మీకు ఇండిగో కూడా ఒకసారి అప్లై చేసి చూపిస్తాను ఇది ఇండిగో పౌడర్ అండి హెన్నా ఎంతైతే పడుతుందో ఇందులో అందులో సగమే పడుతుందండి ఇండిగో పౌడర్ ఎందుకంటే మనకు ఎక్కడైతే గ్రే హెయిర్ ఉందో అక్కడ మాత్రమే మనం అప్లై చేసుకుంటాం కాబట్టి హెన్నా కంటే కొంచెం తక్కువనే పడుతుంది ఇండిగో పౌడర్ ఇక్కడ నేను ఫైవ్ ఫైవ్ స్పూన్స్ తీసుకున్నాను ఇక్కడ గోరువెచ్చని నీళ్ళతో కలుపుకోవాలండి ఈ ఇండిగో పౌడర్లో ఇంకా ఏమీ మిక్స్ చేసుకోవద్దు ఓన్లీ ఇండిగో పౌడర్ గోరువెచ్చని నీళ్ళు ఇవి మాత్రమేనండి ఇలాగ మనం ఎప్పుడైతే అప్లై చేసుకుందాం అనుకుంటామో దానికి ఒక ముప్పై నిమిషాల ముందు హాఫ్ అన్ అవర్ ముందు కలిపి ఇలా మిక్స్ చేసి పెట్టుకోవాలండి హాఫ్ అన్ అవర్ తర్వాత ఈ మిక్స్ని ఈ ఇండిగో మిక్స్ని మన హెయిర్కి అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకున్న తర్వాత టూ అవర్స్ తర్వాత హెడ్ బాత్ చేయాలి అది కూడా ప్లెయిన్ వాటర్తో ఎలాంటి షాంపూ కూడా యూస్ చేయొద్దు నెక్స్ట్ డే షాంపూతో చే తలస్నానం చేయాలండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది ఇంకా సరిపోకపోతే కూడా మళ్ళీ కలుపుకోవచ్చు మనకు ఎలా అయితే కావాలో అంటే మనం అప్లై చేసుకున్నప్పుడు ఇలా కారిపోకుండా ఉన్నంత సరిపోతుంది అంటే గరిటిసారుడుగా ఉంటే సరిపోతుందండి ఇలాగా కలిపినాక మనం గాలి జొరబడకుండా అంటే గాలి పోకుండా ఇలా లిడ్ని పెట్టుకోవాలి ఇది నేను వాడిన ఇండిగో పౌడర్ అండి ఇది నాకు ఫోర్ టైమ్స్ వస్తుంది హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మొత్తం బ్లూ కలర్ని రిలీజ్ చేసింది కదా కలర్ మొత్తం రిలీజ్ అయింది హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ టైం ఉంచొద్దండి అది ఇంకా యూజ్ అవ్వదు మనకి అంటే కలర్ వదిలి బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఇంకా అప్లై చేసేసుకోవాలి ఇండిగో మిక్స్ని చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటాను కనిపిస్తుందని అనుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇది కొంచెం గట్టిగా ఉంది కదా కొంచెం మామూలు నీళ్ళు పోసేసుకొని ప్లెయిన్ వాటర్ పోసుకొని కలుపుకొని మనకు ఎలా కావాలంటే అలాగా ఇండిగో ప్యాక్ని మన తలకపెట్ అప్లై చేసుకోవాలండి ఎలా అయితే ఎన్న పెట్టుకున్నామో అదే విధంగా నేను ఇండిగోని కూడా పెట్టుకుంటున్నాను మీకు అయితే ఎక్కడ రెడ్డిష్గా కలర్ ఉందో హెన్నా పెట్టుకున్న తర్వాత అక్కడ అప్లై చేసుకున్నా కూడా సరిపోతుంది ఇది ఒక టూ అవర్స్ ఉంచుకు ఉంచుకోవాలండి చూడండి నేను ఇక్కడ రెడ్డిష్గా ఉంది కదా మీకు కనిపిస్తుంది కదా అదంతా కూడా బ్లాక్గా టర్న్ అయిపోతుంది నేను ఎలా అప్లై చేసుకుంటున్నానో చూపిస్తున్నాను ఇది ఖచ్చితంగా గ్లౌజ్ వేసుకోవాలండి లేదంటే చేతులు మొత్తం బ్లాక్ అయిపోతుంది హెన్నాకి గ్లౌస్ లేకపోయినా కొంచెం రెడ్డిష్గా బాగానే ఉంటుంది కానీ ఈ ఇండిగో ప్యాక్ అయితే బ్లాక్గా కనిపిస్తుందండి నేను పూర్తిగా ఎన్న ఎలా అయితే అప్లై చేసుకున్నానో అలాగే నేను మొత్తం ఎక్కడెక్కడ రెడ్డిష్గా ఉందో అక్కడ వరకు నేను ఇండిగో మిక్స్ని ఇలా అప్లై చేసుకుంటున్నానండి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను ఎక్కువ చాలా లెందీగా అయిపోతుంది కదా మీరు ఎలా అప్లై చేసుకోవాలనేది నేను హెన్న అయితే ఎలా అప్లై చేసుకుంటామో అలాగే అప్లై చేసుకోండి లేదు అంటే ఎక్కడ మీకు గ్రే హెయిర్ ఉందో అక్కడ మాత్రం మీరు హెన్న అప్లై చేసుకుంటారు కదా అక్కడే ఈ ఇండిగో ప్యాక్ను కూడా అప్లై చేసుకుంటే సరిపోతుందండి ఈ ప్యాక్ అప్లై చేసుకున్నాక టూ అవర్స్ ఉంచాలండి వన్ అవర్ కాదు టూ అవర్స్ ఉంచుకోవాలి ఇది మంచిగా కలర్ అనేది మన హెయిర్కి వస్తుంది ఇలాగ వన్ సైడ్ పెట్టుకున్నానండి రెండో సైడ్ కూడా పెట్టుకుంటాను చూస్తున్నారు కదా రెండో సైడ్ కూడా పెట్టుకున్నాక గ్రీన్ కలర్లో ఉంది కదా టెన్ మినిట్స్ తర్వాత ఇలాగా బ్లూ కలర్లోకి కనిపిస్తుందండి మీకు కెమెరా కరెక్ట్గా కన్ హిండికో మిక్స్ అంతా అప్లై చేసుకున్నాం కదా హెడ్కి అలాగా కవర్ని హెడ్కి అంతా కవర్ చేసుకోవాలండి అలా ఓపెన్గా వదిలేయద్దు చూసారు కదా ఫ్రెండ్స్ హెన్నా ఇండిగో పౌడర్ అప్లై చేసుకు చేసుకునే విధానము ఎలా చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పాను కదా మీకు షేర్ చేసుకున్నాను కదా వివరంగా చెప్పాను అనుకుంటున్నాను మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను ఇన్ కేసు ఇంకా అర్థం కాకపోతే కనుక తప్పకుండా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఆఫ్టర్ హెడ్ వాష్ అంటే ఇండిగో పౌడర్ అప్లై చేసుకున్న తర్వాత ఇండిగో ప్యాక్ అప్లై చేసుకున్న తర్వాత ఇదండి హెయిర్ చూడండి మీకు హెన్నా అప్లై చేసుకున్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది న్యాచురల్గా డై వేసుకున్న మాదిరిగా ఉంది కదా మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను క్యాప్చర్ చేస్తుందో లేదో నాకు అర్థం కావట్లేదు కానీ నిజంగా డై వేసుకుంటే ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగే ఉందండి చూడండి చాలా నల్లగా ఉంది జుట్టు మీకు అర్థమైపోతుంది అనుకుంటున్నాను క్యాప్చర్ చేస్తుంది అనుకుంటున్నాను మీకు వీడియోలో ఇదండి రిజల్ట్ ఇంకా రేపటికి ఇంకా చాలా మంచి కలర్ రిలీజ్ అవుతుందండి ఇది హెడ్ బాత్ చేసుకున్నాక వన్ వన్ అవర్ అవుతుందండి నేను న్యాచురల్గా ఫ్యాన్ గాలి కిందనే నేను తలను ఆర్ ఆరిపోయేలా చూసాను ఇంకా కొంచెం పదునుగానే ఉంది లోపల ఇంకా జుట్టు పదునుగానే ఉందండి మీకు వీడియో చేసి చూపించాలనేసి ఇప్పుడైతే ఈ కలర్ ఉందండి మీకు రేపు ఎలా ఉందనేది ఇంకా రేపటికి ఇంకా మంచి కలర్ వస్తుందండి అంటే న్యాచురల్గా మన హెయిర్లో కలిసిపోతుంది ఇప్పటికే చాలా వరకు కలిసిపోయింది నైంటీ పర్సెంట్ ఇంకెక్కడున్న టెన్ పర్సెంట్ కనుక అట్లా ఉంటే కనుక పూర్తిగా కూడా మన హెయిర్ న్యాచురల్ కలర్లోకి బ్లాక్ కలర్లోకి వస్తుంది ఇది ఈ ఇండిగో పౌడర్ వల్ల వచ్చిన ఈ బ్లాక్ కలర్ అనేది మనకి ఒక ఎయిట్ టు టెన్ వాషెస్ హెడ్ వాషెస్ తర్వాత అంతవరకు ఉంటుంది అప్పటి వరకు ఏం కలర్ అనేది వదలదండి ఇది చాలా న్యాచురల్ కాబట్టి ఎలాంటి కెమికల్ ఉండదు కాబట్టి మన హెయిర్ కూడా చాలా మంచిదండి మనం ఎంత డైస్ వేస్తామో మన హెయిర్కి అంత లాస్ చేసుకున్న వాళ్ళైతే అంత చెడ్డ చేసుకున్న వాళ్ళమవుతాము దానివల్ల చాలా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంతేకాకుండా స్కాల్ఫ్ స్కాల్ఫ్ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి మేజర్ ప్రాబ్లం అండి చాలా సివియర్ ప్రాబ్లం క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది అందుకని డైల్ అవాయిడ్ చేసి ఇలాగా న్యాచురల్గా చెట్టు ఆకులతో వచ్చే కలర్ని యూజ్ చేయడం వల్ల మన హెయిర్కి చాలా మంచిదండి ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్ నమస్తే